బీజేపీ అభ్యర్థులపై చంద్రబాబు ముద్ర, వీళ్లను గెలిపించేది ఎవరు? విజయవాడ వెస్ట్ విషయంలో జనసేన రాజకీయం రోడ్డున పడింది. అయినప్పటికీ అక్కడి ఆశావాహులందరినీ తలదన్ని చంద్రబాబుకు అతి సన్నిహితుడైన సీఎం రమేష్కు బీజేపీ టికెట్ దక్కింది. ధర్మవరంలో వరదాపురం సూరి పోటీ చేసినా, సత్యకుమార్ పోటీ చేసినా చంద్రబాబు సన్నిహితులే. చివరకు సత్యకుమార్కు టికెట్ దక్కింది. విజయవాడ వెస్ట్ విషయంలో జనసేన రాజకీయం రోడ్డున పడింది. అయినప్పటికీ అక్కడి ఆశావాహులందరినీ తలదన్ని చంద్రబాబుకు అతి సన్నిహితుడైన సీఎం రమేష్కు బీజేపీ టికెట్ దక్కింది. ధర్మవరంలో వరదాపురం సూరి పోటీ చేసినా, సత్యకుమార్ పోటీ చేసినా చంద్రబాబు సన్నిహితులే. చివరకు సత్యకుమార్కు టికెట్ దక్కింది. అనకాపల్లి ఎంపీగా చంద్రబాబుకు మరో సన్నిహితుడు సీఎం రమేష్కు బీజేపీ టికెట్ దక్కింది. జమ్మలమడుగులో చంద్రబాబు భక్తుడు ఆదినారాయణరెడ్డికి అవకాశం లభించింది బీజేపీ తరఫున. ఇలా చెబుతూ పోతే కమలం చొక్కాలన్నింటికీ పచ్చరంగే హైలైట్ అవుతోంది. అయితే ఎక్కడ చూసినా స్థానికత లేదంటే టీడీపీ జనసేనల ఆశావహులు ఉండడం లేదా బీజేపీలోనే అసంతృప్త గళం ఉండడం ఇలాంటివే కనిపిస్తున్నాయి కమలం పార్టీ అభ్యర్థిత్వాల విషయంలో. అనకాపల్లికి సీఎం రమేష్కు ఏం సంబంధం? ధర్మవరానికి సత్యకుమార్కు మరేం సంబంధం? హెచ్చర్లలో బీజేపీకి ఉన్న బలమేంటి? సుజనా చౌదరికి జనసేన క్యాడర్ సహకరిస్తుందా? అక్కడ నుంచి ఆశించిన టీడీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు సన్నిహితుడని సుజనా చౌదరి గెలుపునకు పనిచేస్తారా? బద్వేల్లో డిపాజిట్ అయినా దక్కుతుందా? ఆదినారాయణరెడ్డి ఫ్యామిలీలోనే టికెట్ విషయంలో రచ్చ రగులుతోంది. అరకు పోటీకి అసలు బీజేపీ ఎందుకు ఒప్పుకుంది? కొత్త గుర్తు ద్వారా పోయినంత మాత్రాన ఆదినారాయణరెడ్డిని స్థానికులు పట్టించుకుంటారా? అనపరిధిలో బీజేపీకి అడ్రస్ ఉందా? బీజేపీ తరఫున 10 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే ఎక్కడైనా ఒక్కచోటైనా మెరుపు లాంటి క్యాండిడేట్ను దించారనే ఫీలింగ్ కానీ, పాతవాడికి అవకాశం ఇచ్చారనే నమ్మకం కానీ, నియోజకవర్గంలో నలుగురికి తెలిసిన అభ్యర్థిని తెరపైకి తెచ్చారనే భావనలు కానీ ఎక్కడా కలగదు. బీజేపీ అంటే వ్యక్తుల కన్నా సిద్ధాంతాల పార్టీ అనే ఇమేజ్ ఉండేది. అయితే ఏపీలో బీజేపీ వ్యవహారాన్ని చూస్తే మాత్రం దేశంలో రాజకీయంగా వర్ధిల్లుతున్న తరుణంలో కూడా కమలం పార్టీకి ఇదేం పతనావస్థ అనే ఆశ్చర్యం కలుగుతుంది. 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే ఒక్కచోటైనా బీజేపీలో ఆశలు రేపగల అభ్యర్థి కనిపించడం లేదు. ఇదంతా చంద్రబాబు లేలా అనుకోవాలో, కమలం పార్టీ గోలా అనుకోవాలో?